మునుగోడు మండలం రావిగోడలో దారుణం జరిగింది. భార్యను భర్తే కిరాతకంగా హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. హత్య చేసి గుట్టుచప్పుడు కాకుండా భార్య మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించే ప్రయత్నం చేయడం వివాదాస్పదంగా మారింది. నిందితుడు హరికృష్ణ అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేతకు బంధువు కావడంతో కేసును పోలీసులు పక్కదారి పట్టిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పంచనామా నిర్వహించకుండానే చందన డెడ్ బాడీని గ్రామ పంచాయతీకి చెందిన ట్రాక్టర్లో వేసుకుని కానిస్టేబుల్ స్వయంగా పోస్టుమార్టంకు తరలించే యత్నం చేయడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం మునుగోడు పోలీస్ స్టేషన్ ముందు మృతదేహంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు ధర్నాకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. మునుగోడు మండలం రావిగోడలో దారుణం జరిగింది. భార్యను భర్తే కిరాతకంగా హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. హత్య చేసి గుట్టుచప్పుడు కాకుండా భార్య మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించే ప్రయత్నం చేయడం వివాదాస్పదంగా మారింది. నిందితుడు హరికృష్ణ అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేతకు బంధువు కావడంతో కేసును పోలీసులు పక్కదారి పట్టిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పంచనామా నిర్వహించకుండానే చందన డెడ్ బాడీని గ్రామ పంచాయతీకి చెందిన ట్రాక్టర్లో వేసుకుని కానిస్టేబుల్ స్వయంగా పోస్టుమార్టంకు తరలించే యత్నం చేయడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం మునుగోడు పోలీస్ స్టేషన్ ముందు మృతదేహంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు ధర్నాకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. విజయ్ భాస్కర్, సందర్శ మునుగోడు మండలం రావిగూడెంలో భార్య భర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో భర్త భార్యను చంపేశాడు. ఈ ఘటన వివాదాస్పదంగా మారింది. ఎవరైతే భార్యను చంపాడో అతను టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేత సమీప బంధువు కావడంతో ఈ కేసుని పోలీసులు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని కూడా గ్రామస్తులు మృతురాలు బంధువులు ఆరోపిస్తూ మునుగోడు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. అయితే ఎక్కడైనా ఏదైనా అంటే హత్య జరిగినప్పుడు పోలీసులు అక్కడికి రావడం, పంచనామా నిర్వహించడం, పంచనామా అనంతరం ఫిర్యాదు ఆధారంగా పోస్ట్ మార్టంకి తరలించాల్సిన ప్రొసీజర్ ఉంటుంది. కానీ ఈ ప్రొసీజర్ ఏది పాటించకుండానే పోలీసులు ఆ మృతదేహాన్ని గ్రామ పంచాయతీ సంబంధించిన ట్రాక్టర్ లో స్వయంగా కానిస్టేబుల్ నడుపుకుంటూ తీసుకుపోవడం వివాదాస్పదంగా మారింది. పోలీసులు ఎందుకు ఇంత అత్యుత్సాహంగా ఈ కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని బంధువులు తో పాటు గ్రామస్తులు ఆరోపించారు. వెంటనే పోలీసుల వైఖరిని నిరసిస్తూ మృతదేహంతో ట్రాక్టర్లు తీసుకెళ్తున్న విషయాన్ని గమనించి అక్కడ ఆపి తర్వాత నేరుగా మునుగోడు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని మృతదేహాన్ని అక్కడే ఉంచి ఆందోళనకు దిగిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎవరైతే భర్త ఉన్నాడో, భర్త హరికృష్ణ రాష్ట్రస్థాయి నాయకుడికి సమీప సన్నిహితుడు, బంధువు కూడా కావడంతో పోలీసులు ఈ కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మృతురాల కుటుంబానికి న్యాయం చేయాలి. మరోవైపు నిందితుడిని ఖచ్చితంగా శిక్షించాలని కూడా మునుగోడు పోలీసుల ముందు బంధువులు ఆందోళన దిగిన పరిస్థితి ఉంది. మొత్తంగా భార్య భర్తల మధ్య జరిగిన గడవ ఇది రాజకీయ రంగం పొరుము కూడా మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించిన నేతకు బంధువు కావడంతో ఈ అంశం చాలా కీలకంగా ఇటు శాంతి భద్రతకు సంబంధించిన అంశంగా మారింది. సంతోష్, ప్రస్తుతం నిందితుడు ఎక్కడున్నాడు, అదుపులోకి తీసుకున్నారా భాస్కర్? నిందితుడు ఘటన జరిగిన తర్వాత పరారీ అయ్యాడు. నిన్న ఇద్దరు భార్య భర్తల మధ్య ఇద్దరు ఘర్షణ జరిగింది. ఘర్షణ సమయంలో కొట్టడంతో తీవ్ర గాయాల పాలైన చందన అక్కడికక్కడికే మరణించింది. ఆ తర్వాత నిందితుడు పరారు అయినట్లుగా కూడా చెప్తారు. ప్రస్తుతం పోలీసులు నిందితుడి వేటలో ఉన్నారు. ఇక్కడ తమ ప్రమేయం ఏమి లేదు. ఉప ఎన్నికల నేపథ్యంలోనే ఈ ఘటన ప్రాధాన్యత రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది కాబట్టి ఆ డెడ్ బాడీని తరలించే ప్రయత్నం చేశాం. స్థానికంగా ఉన్న ఎవరు కూడా తరలించడానికి ముందుకు రాకపోవడం వల్లే పోలీసులే స్వయంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇందులో ఎక్కడ కూడా తమ అత్యుత్సాహం లేదనే విషయాన్ని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. నిందితుడు పరారీలో ఉన్నాడు. థ్యాంక్ యూ విజయ్ భాస్కర్.